తొమ్మిదవ అధ్యాయం 10 11 వచనాలలో ఉన్న వాక్యం అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను ఈయక నేను మానుకొందునా అని వారితో అనెను. సరే దయచేసి గమనించండి, అంజూరపు చెట్టును ప్రభు ఎందుకు చూశాడంటే, ఒకటి ఆయన ప్రాణమునకు ఇష్టమైన పండు ఉందా లేదా అని, రెండు ఆయన ఆకలి తీర్చే చెట్ట కాదా అని, మూడవది వాక్యం సెలవిస్తుంది చెట్లన్నీ వెళ్ళి నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడిగాడు. అంజూరపు చెట్టు అంటుంది, చెట్ల మీద నేను రాజునయ్యుండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా. చెట్లన్నీ వచ్చి అంటున్నాయి, ఈ అంజూరపు చెట్టును అంటున్నాయి మా మీద రాజుగా ఉండు అనని. దయచేసి గమనించాలి, రాజరికం ఎంత గొప్పది. రాజు కింద ఒక దేశం ఉంటుంది కదా, రాజు కింద ప్రజలు ఉంటారు కదా, రాజుకు రాబడి ఎంత, రాజుకు పేరెంత, రాజుకు ప్రతిష్ట ఎంత, రాజు గొప్పతనం ఎంత. రాజు అందరికంటే ఎత్తైన స్థలంలో కూర్చుంటాడు కదా. చెట్లన్నీ కూడా అడిగాయి మా మీద రాజుగా ఉండమని. ఇదిగో ఈ అంజూరపు చెట్టు రాజరికాన్ని కోరుకుంది. నన్ను గమనించాలి, రాజరికాన్ని కోరుకొని చెట్లన్నిటి మీద రాజుగా ఉంది. వచ్చిన చెట్లేమిటో తెలుసా? గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, పుచ్చి పుచ్చిపోయే పనికిరాని చెట్లు, వేప చెట్లు, గానుగ చెట్లు, చింత చెట్లు, పల్లేరు చెట్లు, అన్నీ పనికిరానివే. ఏ ఒక్కటి ప్రయోజనమైనవి లేవు. ఆ చెట్ల మీద అంజూరపు చెట్టుని అడుగుతున్నాయి మా మీద రాజుగా ఉండమని. నా ప్రియ దైవ జనాంగమా, ఈరోజున బాగా వినాలి, అంజూరపు చెట్టు రాజరికాన్ని కోరుకుంటూ ఉంది. ఈరోజు చూడండి, చాలామంది సేవకులు రాజుల్లాగా వ్యవహరిస్తున్నారు. రాజరికాన్ని దయచేసి వినాలి, ఏదో పెద్ద గొప్పవారు అనుకుంటున్నారు. వరెంబడి 10 మంది, వరెంబడి గన్మ్యాన్లు, వరెంబడి ఏదో ముందు కొంతమంది వెనక్ కొంతమంది. రాజరికం అవసరమా? అంజూరపు చెట్ట నీకు రాజరికం అవసరమా? అంజూరపు చెట్ట ప్రపంచానికో రాజున్నాడు. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు, ఆయన వైద్యులకు పరమ వైద్యుడు, ఆయన భూపతులకు అధిపతి, జీవులకు అంతిమ న్యాయాధిపతి. ఎవరాయనా? నా యేసు క్రీస్తు ప్రభువా. ఆయన రాజయ్యుండగా నీకు రాజరికం ఎందుకు అంజూరపు చెట్ట? నన్ను గమనించాలి, ఎంతకాలం ఈ చెట్ల మీద రాజుగా ఉంటాం? దయచేసి వినాలి, ఆయన ఎవరికి రాజో తెలుసా? మనుషులకు రాజు, చెట్లకు రాజు కాదు. ఈరోజు ఈ పనికిరాని చెట్లు ఎవరో తెలుసా? సంఘాలలో చూడండి, తుమ్మ చెట్లు లాంటి వారున్నారు, గచ్చ పొదల్లాంటి వారున్నారు, ముళ్ళ చెట్లు ఉన్నాయి, పల్లేరు చెట్లున్నాయి. దయచేసి గమనించవలసిన విషయం, పనికిరాని పిచ్చి చెట్లు ఉన్నాయి, జిల్లేడు చెట్లు ఉన్నాయి, పనికిరాని పనికిరాని పిచ్చి మొక్కలన్నీ చెట్లున్నాయి. ఆ చెట్లకు రాజుగా ఉంటున్నారు కొంతమంది. దయచేసి గమనించాలి, అయ్యలారా ఎవరినో కించపరచాలని కాదు, ప్రతి వారికి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో నా యేసు ప్రభుల వారు రాబోతూ ఉన్నారు. ఒక ఆయన అంటాడు, ఏమంటాడో తెలుసా? మా చర్చికి ఎందరు వస్తారో తెలుసా? మా చర్చికి 1000 మంది వస్తారు, మా చర్చిలో 2000 మంది ఉంటారు, మేము 3000 మంది ఆరాధిస్తాం, 4000 మంది ఆరాధిస్తాం, 40000 మంది ఆరాధిస్తాం. ఆరాధించని వారికి నేను రాజంటున్నా. మంచిదే, అయితే ఎవరే చెట్టో నీకు తెలుసా? ఈ 40000 మందిలో ఎవరే చెట్టో నీకు తెలుసా?
నన్ను గమనించాల్సింది, నా ప్రభుకి కావాల్సింది అంజూరపు చెట్టు, ఆయన మాధుర్యమును మంచి ఫలములు ఇచ్చే చెట్టు కావాలి. కానీ ముళ్ళ చెట్లు, గచ్చ పొదలు, పిచ్చి మొక్కలు, జిల్లేడి చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు కాదు, కాదు. వీటికి రాజై కూర్చున్నావా? ఆలోచన చేయి. అయితే అన్ని వేల మంది రాకూడదా? రావాలి, రావాలి. ఈ పట్టణంలో సగం మంది ప్రజల్ని దగ్గరికి రావాలి. అయితే ఆ చెట్లన్నీ అంజూరపు చెట్టులయ్యి ఉండాలి. హల్లెలూయా. నా మాధుర్యమును, నా మంచి ఫలములను నేను నీయకుండా మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగుదునా, అటు ఇటు ఊగుదునా? అటు ఇటు ఊగే స్వభావం ఎవరిదో తెలుసా? ఒక్కరోజున దేవదూతలందరూ కలుసుకునే దినాన దేవుని సముఖంలోకి, ఆ సభలోనికి సాతానుడు వచ్చాడు. ఎవరూ మాట్లాడలేదు. ప్రభు అంటున్నాడు, సాతానా ఎక్కడి నుండి వచ్చావని. ప్రభు అది అంటుంది, అయ్యా నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానని. సాతానుడు అటు ఇటు తిరుగుతూ, చెట్లు అంటున్నాయి నేను మా అంజూరపు చెట్టు అంటుంది మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగుదునా, అటు ఇటు ఊగే స్వభావము నా యేసుది కా, సాతానుడిది, సాతానుడిది, సాతానుడిది. దైవ జనాంగమా, అంజూరపు చెట్లారా, మీరు ముళ్ళ చెట్లుగా ఉన్నారేమో గమనించాల్సింది. చాలా స్థలాలలో, సంఘాలలో పోట్లాడుకుంటున్నారు తెలుసా, బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు తెలుసా, పోలీస్ స్టేషన్లకు వెళుతున్నారు తెలుసా, కోర్టులకు వెళుతున్నారు తెలుసా? ఇవి అంజూరపు చెట్ల, ముళ్ళ చెట్ల? నన్ను బాగా గమనించవలసిన విషయం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తా, నా మాధుర్యమును, నా మంచి ఫలములను నేను ఇవ్వకుండా మీ మీద రాజునై అటు ఇటు ఊగుదునా అని చెప్పారు. ఈ అంజూరపు చెట్టు యేసయ్యని అంగీకరించారు. ఇప్పుడు అంటుంది, నాకు రాజరికం అవసరం లేదు, నాకు ఇంకా రాజరికం అవసరం లేదు, నేను నా మాధుర్యాన్ని, మంచి ఫలములను దేవునికి ఇస్తాను, నాకు రాజరికం అవసరం లేదు అని చెప్పి రాజరికాన్ని తీసి పక్కన పెట్టేశారు. నన్ను బాగా గమనించవలసిన విషయం, అటు తిరిగి హల్లెలూయా, రాజరికాన్ని తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఏమంటుందో తెలుసా, నా మాధుర్యాన్ని, నా మంచి ఫలములను నా యేసు ప్రభుల వారికి ఇస్తాను, నా రాజు యేసే, నాకింకా రాజరికం అవసరం లేదు, నాకింకా మంది మార్బలం అవసరం లేదు, నా చుట్టూ 10 మంది 20 మంది నాకు అవసరం లేదు, నాకు గన్ మ్యాన్ అవసరం లేదు, నాకు వాడు విడు అవసరం లేదు, నా యేసే, నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాను, ఆయన దూతల్ని నాకు కావలి ఉంచాడు, ఇక మీదట నాకు రాజరికం అవసరం లేదు. రాత్రి సమయం అందు ప్రజల ముందు రాజరికాన్ని కోరుకుంటున్నా. ఓ క్రైస్తవ్యమా, ఓ అంజూరపు చెట్ట, మారాలి, నీవు మారాలి, నీ రాజరికాన్ని ప్రక్కన పెట్టి యేసు క్రీస్తు రాజుగా నీవు అంగీకరించాలి, ఆయన పాదముల మీద నీ శిరస్సు వంచాలి, ఆయనే నీకు రాజై ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనుషులు కాదు నీకు భద్రత, ఆయనే దూతల్ని పెడతాడని చెప్పాడు. నా మాట అర్థమైన బిడ్డలు ఒక్కసారి గట్టి